పోయినావు, కూసో చాప మీద. అన్నెప్పుడో పెద్ద మనిషి అయ్యాడు, ఇప్పుడు చాప మీద కూర్చాడు. కావాలంటే నేల మీద కూర్చుంటా. కూర్చోరేనా, కూర్చో. వాడు నిన్ను ఇంత అవమానపరుస్తూ ఉంటే ఊరుకుంటా ఉంటానా? నువ్వు అను ఇంటికి వెళ్ళిపోదాం. మనం తాంబూలాలు తీసుకోటానికి వచ్చాం, కానీ వాడి మీద బాంబులు వేయటానికి కాదురా. అర్థమైందా? ఏమి రెడ్డి నాయుడు, ఎట్లున్నది నా టేకు ఉయ్యాల దెబ్బ? వీరవంకర్ రెడ్డి, తాంబూలాలు తీసుకోవడానికి ఇంటికి వచ్చాడు కదా, నన్ను అవమానపరుస్తావా? తాంబూలాలకైతే ఇంటికెందుకు రావడము? బయటైనా పాన్ షాప్ లో కొనుక్కోపో. నువ్వు చెప్పే తాంబూలం పేరు కిళ్ళి. నాకు కావాల్సింది కిళ్ళి కాదు, పెళ్లి. అయితే ఏమంటావు? మర్యాదగా వాడిద్దరికీ పెళ్లి చేయి. ఇంటాడాను కదా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నేనేది ఆలోచించి మాట్లాడు. అందుకే అందరి దబ్బులు తింటాడు. వీరవంకర్ రెడ్డి, త్వరగా నేను నిర్ణయం చెప్పు. ఇప్పుడు అర్థమైనాదిరా, మీ అమ్మ నిన్ను శివ నుంచి ఎందుకు వెళ్ళగొట్టిందో. వాళ్ళిద్దరు నీకానే ఉన్నారుగా, నువ్వే వాళ్ళ పెళ్లి చేయొచ్చుగా. ఆ పనికి నేను వస్తే నన్ను చంపొచ్చుగా. ఇంటికొచ్చి నన్ను బతి బ్రతావేమి? నిజమే కదా, నీ చేత తెప్పించాను చూసావా, ఇప్పుడు చేస్తాను రా. నాకు కావలసింది వాళ్ళిద్దరూ కాదురా, నువ్వు. రండిరా, ఈ రేణా కత్తికి ఇంకా పదం తగ్గలేదు. ఈ వేలు చూపుడు వేలే, ఇది చితికిన వేలే. వేట గొడవలతో వేటాడతాను రా అన్నా. ఇది కరెక్ట్ టైం ఉన్నా, ఒక్కసారి తొడగొట్టన్నా. తప్పదంటావా? ఎప్పుడు అడిగా ఏదో ఒకటి చెప్తా. కట్టు ప్లీజ్. నీదా నాదా అన్నా? అర్థమైంది. Nobody can catch me. బతికిపోయాం కట్రా రేసాడు.